సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమామ్యహం. నమస్తే బ్రహ్మరూపాయ, నమస్తే విష్ణురూపిణి, నమస్తే రుద్రరూపాయ, భాస్కరాయ నమో నమః. తం సూర్యం ప్రణమామ్యహం. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవం. భగవద్బంధులరా, ఆదిత్య హృదయ వైభవాన్ని మనం వెంగడించుకోబోతున్నాం. ఇది శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో 100 సర్గలు దాటిన తర్వాత వచ్చే అద్భుతమైన స్తోత్రం. ఈ స్తోత్ర వైభవాన్ని అవలోడన చేసుకునే ముందు ఒక్కసారి పూర్వరంగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన సాంప్రదాయంలో ఇతిహాసములు అనే శబ్దాన్ని ప్రయోగిస్తాం. ఈ ఇతిహాసాలు ఏమిటి అంటే శ్రీమద్ రామాయణము, మహాభారతము. ఏమిటి ఇతిహాసం అంటే? ఇతిహ ఆస, ఇలా జరిగింది అని చెప్పడం వరకే ఆ గ్రంథం బాధ్యత. అంతే తప్ప ఇలా ఎందుకు జరిగింది, ఎందుకు జరగాలి, దీంట్లో ఔచిత్యం ఉందా, ఔచిత్యం లేదా, దీనికి గ్రంథకర్తకి ఏమీ సంబంధం లేదు. జరిగిన సంఘటనలు క్రోడీకరించి ఒకచోట పట్టుకొచ్చి పెట్టడమే. అలాంటి దాంట్లో మొదటి ఇతిహాసము శ్రీమద్ రామాయణము. పేరు వినగానే మనకందరికీ తెలుసున్నదే రామచంద్రస్వామి చరిత్ర. సూర్యవంశపురాజులలో శ్రేష్ఠుడైన స్వామి చరిత్ర. రామస్య అయనం, శ్రీరామచంద్రస్వామి ప్రవర్తన. లేదంటే సీతాయాశ్చరితం మహత్ అన్నాడు. అంటే సీతమ్మ చరిత్రము, ఇలా ఎన్నైనా చెప్పుకుందాం. శ్రీమద్ రామాయణానికి ఒక్కటే మాటలో చెప్పారు, వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదమే రామాయణంగా మారింది. శ్రీమద్ రామాయణంలో 7 కాండలున్నాయి. 7 కాండలున్న వేదము యజుర్వేదము. యజుర్వేదం మనకేం చెప్తుందంటే దేవతా ఉపాసనా విధానం ఎలా ఉంటుంది, ఏ ఏ పరికరాలు కావాలి, ఏ ఏ వనరులు కావాలి, ఇవన్నీ. ఇలాంటి వాటితో కూడిన శ్రీమద్ రామాయణంలో మనం అనుసంధానం చేసుకోబోయే స్తోత్రం ఆదిత్య హృదయం. అంటే సూర్య ఉపాసనా సర్వస్వము అని చెప్పదగినది, సూర్య ఉపాసనకి గుడికారూపంలో ఉన్నది ఆదిత్య హృదయం. మనకు అందించిన మహానుభావులు ఎవరు? 4 మహానుభావులు అందించారు. అదేమిటండి, శ్రీమద్ రామాయణము వాల్మీకి ప్రణీతము కదా, అది ఇచ్చిన మహానుభావుడు ఆయనే కదా. చమత్కారం ఏమిటంటే శ్రీమద్ రామాయణము కానీ ఇతర భాగములు కానీ రావడానికి వాల్మీకి మనకి ఉపకరణంగా కనిపిస్తున్నాడు. కానీ ముందు ఎవరు వచ్చారు? దేవర్షి వచ్చాడు, బ్రహ్మర్షి వచ్చాడు, ఆది ఋషి ఉన్నాడు, సరస్వతి, 4 ఎవరు? ఆది ఋషి బ్రహ్మదేవుడు, మహర్షి వాల్మీకి, దేవర్షి నారదుడు. 3 కనిపిస్తున్నారు. కనిపించని వారెవరు? సరస్వతి. ఈ 4 మనకి యజుర్వేదంలో. యజుర్వేదంలో విభాగాలు కూడా కాండలు, రామాయణంలో కూడా కాండలే. ఇక్కడ ఒక్క మాట చెప్పుకుని ఈ ఆదిత్య హృదయ విశేషంలోకి అడుగు పెడదాం. మనకి 2 ఉన్నాయి, సత్యము ధర్మము అని చెప్పి. ఎప్పుడూ కూడా సత్యం అన్నది ఒక్కటే ఉంటుంది, ధర్మములోనే మార్పులు వస్తుంటాయి. ఈ సత్యధర్మాలు 2 కూడా ఒక నాణ్యమునకు 2 పక్కల వంటివి. ఏం జరుగుతుందంటే మీరు ఏ నాణ్యం తీసుకోండి, అన్నిటికీ ఒక పక్క ఒకే ముద్ర ఉంటుంది. ఏమిటది?
మన ప్రభుత్వ లాంఛనమైన నాలుగు సింహముల ముద్ర ఒక పక్కన ఉంటుంది. అది రూపాయ, అర్ధ రూపాయ, పావలాన, పది పైసల, ఏది ఉండనివ్వండి. రెండో పక్కనే ఉంటుంది విలువ ఉంటుంది. ఒక రూపాయి 50 పైసలు 25. అంటే సత్యం అన్నది ఎప్పుడూ ఒక్కటే, ధర్మం అన్నది కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అంచేత సత్య ధర్మములని ఎవరైతే నిష్టగా అనుష్ఠానం చేస్తారో, కష్టాలకి కుంగకుండా, సుఖాలకి పొంగకుండా, ప్రలోభాలకి వంగకుండా ఎవరైతే సత్యధర్మాలు పాటిస్తారో వాళ్ళు మానవుడి రూపంలో వచ్చినా మనీషిగా ఎదగవచ్చును. అంతేకాదు, ఎప్పుడైనా ఒక కష్టం వచ్చినప్పుడు ఇలాంటి మానవుడు, మనిషి అన్నవాడు మనీషిగా ఎదగడం కోసం ఏదో ఒక లోకాతీతమైన శక్తి అతని లోపల ప్రేరణ కలిగించి ఉత్తమగతికి చేర్చుతుంది. ఇది చెప్పడానికే శ్రీమద్ రామాయణం గాథ అంతా కూడా. ఈ గాథ అంతాలో విశేషం ఏమిటి అంటే, మధ్య మధ్యలో కొన్ని స్తోత్రాలు, కొన్ని విశేషాలు ఉన్నా వాటిని ఎందుకో మనం స్తోత్రాలుగా పరిగణించం, చాలామందికి తెలియదు. కానీ ఉమాసంహిత అని స్కాంద పురాణాంతర్గతం, దాంట్లో చెప్తారు శ్రీమద్ రామాయణంలో ఏ ఘట్టాన్ని అనుసరించినట్టయితే నీకు లౌకికము పారలౌకికము ఏ ఫలితాలు లభిస్తాయి అని చెప్తూ, అలా చెప్పడం కంటే కూడా దాటిన స్థితిలో ఉన్న ఒకే ఒక ఘట్టము ఆదిత్య హృదయము. మనకి శాస్త్రము చెప్తారు, శ్రియమిచ్చేత్ హుతాశనాత్, నాన్న నీకు సంపద కావాలా అగ్నిని ప్రార్థించు. ఎలాగండి, రోజు క్రమం తప్పకుండా దీపాన్ని వెలిగించు దేవుడి దగ్గర, ఇష్టదైవం దగ్గర. స్తోత్రాలు చదవకపోయినా కానీ క్రమం తప్పకుండా దీపాన్ని వెలిగించు. శ్రియమిచ్చేత్ హుతాశనాత్. జ్ఞానం ఎవరిస్తారు, శంకరుడు. శంకరాత్ జ్ఞానమన్ విచ్చేత్. ఆరోగ్యం భాస్కరాచ్చేద్, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు మహానుభావుడు సూర్య భగవానుడు, అతన్ని ప్రార్థించవయ్యా. ఆ తర్వాత నీకు అవసరమైతే మోక్షం అంటే మోక్షమిచ్చేది జనార్దనాథ్. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని చెప్పడంలో వ్యాసుడు కూడా ఒక తమాషా మాట చెప్పాడు, ప్రాతరుత్థాయ మైత్రం కర్మ సమాచరేత్, పొద్దున్న లేచి లేవగానే మిత్రుడి పని చెయ్యవయ్యా అన్నాడు. మిత్రుడు అంటే ఎవరండి, సూర్యుడు. సూర్యుడికే ఇంకొక పేరుంది కాలము. అంటే పొద్దున్న లేవగానే మిత్రకృత్యాన్ని చెయ్యి అని అర్థం. అక్కడ దాన్ని తెలుగులో మాట్లాడామనుకోండి, అదే సంస్కృత పదమే తెలుగులో పెట్టామనుకోండి, అనువాదం చేస్తే లేవగానే కాలకృత్యములు ఆచరించు. మనకెంతసేపు కూడా మన విజ్ఞానం పరిమితి వరకే సీమితమవుతుంది. కాలకృత్యం అంటే ఒక కేవలము మనం అనుకునే భావం కాదు, కాలమునకు సంబంధించిన కృత్యములు క్రమం తప్పకుండా చెయ్యి. ఎలాగైతే సూర్య భగవానుడు ఒక ఉదయించగానే ఏ సమయానికి ఉదయించాలి, ఏ సమయానికి అస్తమించాలి, ఏ సమయానికి జీవులకి ఆనందాన్ని కలిగించాలి, ఏ సమయంలో నీటిని గ్రహించాలి, వికసించే పుష్పాలకు ఎలాగ తాను సాయపడాలి, అలాగే జీవరాశులన్నిటికీ చైతన్యం ఎలా ఇవ్వాలి, క్రమం తప్పకుండా ఇస్తూ ఉంటాడో ఆ నియమం పాటించు అని చెప్పి, తద్వారా నీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఇది దాంట్లో ఉన్న విశేషం. అలాంటి ఆదిత్య హృదయము ఆ స్తోత్రం అన్నది చాలా గొప్పగా నిబంధించబడింది యుద్ధకాండలో. ఇంతకుముందు చెప్పుకున్న ముగ్గురు ఋషులు, ఈ ఋషులకి మూలమైన అమ్మవారు, అదే కాకుండా ఇలాంటి మొత్తం తత్వాన్నంతా ఆపోచన పట్టిన మహానుభావుడు ఇంకొక ఋషి ఉన్నాడు, ఆయన అగస్త్యుడు. ఆ మహానుభావుడిచ్చిన స్తోత్రం ఇది. ఇది క్లుప్తంగా ఒక భాగం. సరే, శ్రీమద్ రామాయణానికి ఒక ప్రత్యేకత చెప్పుకున్నాం కదా, వేద ప్రాచేతసాద్ ఆసీత్. అంతేకాదు, 24,000 శ్లోకాలతో పోల్చినప్పుడు ఆదిత్య హృదయము చాలా రాశి లోపల చాలా చిన్నది. మరి ఇతర గ్రంథాల్లో చూస్తే 180 శ్లోకాలు, 300 శ్లోకాలు, అవేవో ఇవేవో బోల్డ్ అన్నీ మనకు ప్రాచుర్యంలో ఉన్నాయి. అప్పుడు అనిపిస్తుంది
ఏమండి ఇన్ని తక్కువ శ్లోకాలు ఉన్నాయి, ఏమని ప్రయోజనం ఇంత గొప్పగా ఉంటుందా? నిజమే, శ్లోకాల సంఖ్య పెరిగే కొద్దీ మనకి దాని మీద అభిరుచి పెరుగుతుంది. అంతే తప్ప శ్లోకముల సంఖ్య తగ్గుతున్న కొద్దీ దాని విలువ పెరుగుతుందని మనం గమనించగలిగి ఉండాలి. అదే మనకి ఆదిత్య హృదయం చెప్పింది. ఎందుకంటారా, మీరు చూస్తేది పెద్ద వటవృక్షం, బ్రహ్మాండంగా శాఖోపశాఖలు, కానీ దాని విత్తనం ఎంత ఉంటుంది? చాలా చిన్నది ఉంటుంది. చిన్న విత్తనం చూసినప్పుడు ఇదేం ఉపయోగిస్తుంది మనకి అని బయట ఎలా విసిరామనుకోండి, అదే భూమిలో చేరి అద్భుతమైన వృక్షంగా ఎదుగుతోంది కదా. అంటే పరిమాణము తగ్గే కొద్దీ దాని లోపల శక్తి నిబిడీకృతమై మరింతగా ఎదుగుతుంది. ఆదిత్య హృదయ స్తోత్రం కూడా అలాంటిది. సూర్య భగవాను గురించి స్తోత్రాలు మనకి చాలా గ్రంథాల్లో ఉన్నాయి. ప్రత్యేకించి మహాభారతం తీసుకుంటే ధౌమ్యుడు చేశాడు సూర్యస్తవము, ధర్మరాజు చేశాడు, కుంతీదేవి చేసింది, సాంబుడు చేశాడు, ఇలాంటి వాళ్ళందరూ కూడా. పోనీ పద్మపురాణము, స్కాంద పురాణము ఇలాంటివి తీస్తే అక్కడ కూడా సూర్యస్తుతుంది. ప్రత్యేకించి విశ్వధర్మోత్తరంలో అది విశేషంగా ఉంది. అలాంటి సూర్యస్తుతికి సంబంధించి చంటి పాపకి లాలి పాడుతూ అమ్మ చిన్న చిన్న మాటలు చెప్తూ గోరుముద్దలు తినిపించేలాంటి పద్ధతి లోపల మనకి అందించబడిన స్తోత్రము ఆదిత్య హృదయము. వాల్మీకి మనసు వెన్న వంటిది. ఆయన పదములు అంతకంటే సులభమైనవి, ఎక్కడా కూడా కఠినమైన పదాన్ని ప్రయోగించడు. చిన్న చిన్న శ్లోకాలలో అనుష్ఠుప్ ఛందస్సులో, అనుష్ఠుప్ ఛందస్సు అంటే 8 అక్షరాలు ఉంటే చక్కగాను, అంతే, అంత అందంగా ఉంటుంది అనుష్ఠుప్ ఛందస్సు లోపల. ఒక చోట పొరపాటును పదాన్ని విడగొట్టకూడని చోట విడగొట్టినా అర్థం మారకుండా ఉండేలాగా చాలా విశేషంగా అందించాడు వాల్మీకి శ్రీమద్ రామాయణాన్ని. అలాంటి శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో ఉన్న ఒక సన్నివేశంలో ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని మనం చూడవచ్చును. జరిగింది ఏమిటి అంటే, మానవుడిగా అవతరించిన స్వామి రాక్షసంహారం కోసం తాను వనవాసానికి వెళ్ళడం జరిగింది. నిజానికి వనవాసం ఎవరో పంపించారంటారు, ఆ కథలన్నీ మనకొద్దు. వనవాసానికి వెళ్ళాడు. వనవాసం అయిన తర్వాత చిట్ట చివరి భాగంలో రావణాసుడితోటి యుద్ధం వచ్చింది. దీన్నే త్యాగరాజస్వామి ఒక కీర్తనలో చమత్కరించారు. ఎలా అవతారం ఎత్తుకుంటేవో రామ, యోగుల బ్రోతుటక అయోధ్య పాలన చేయుటక ఆలము చేయుటక రామ. పాపం అదే చదివి రాసి ఉంటారు, అదే విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ యుద్ధానికి వెళ్ళాడు, కానీ ఒక్క సందేహం మనకి, సీతమ్మని ఇబ్బంది పెట్టిన కాకాసురుడి మీదకి ఒక గడ్డిపరక తీసి బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే దాన్ని తప్పించుకోవడానికి లేక ఆ కాకాసురుడు 3 లోకాలు తిరిగి 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 అలసిపోయి వచ్చి కాళ్ల మీద పడ్డాడని చెప్తోంది రామాయణము. 3 లోకాన్ సంపరిక్రమ్య తమేవం శరణంగత అని అంటారు కదా. అలాంటిది ఒక రావణాసురుడిని చంపడానికి ఈయన ఇన్ని రోజులు కష్టపడాలా? ఎన్ని రోజుల యుద్ధం అది? 21 దాటిన యుద్ధం అది. అవసరం ఉందా అని ఒక ప్రశ్న కొంటే ప్రశ్నలా ఉంటుంది. దీనికి పెద్దలు సమాధానం చెప్తారు, అమ్మో రావణాసుడు తపస్సు ఎలాంటిది, ఎన్ని వరాలు ఉన్నాయి, అన్ని వరాలు ఉన్నవాడిని చంపాలంటే అంత తేలికవుతుందా? ఓహో, అలాగా ఒక్కసారి గ్రంథాన్ని చూచినట్టయితే శ్రీ మహావిష్ణువు అవతారమే కదా రామచంద్రస్వామి, అయినప్పుడు ఆ వరములు అన్నీ ఉన్నా ఈయనేం చెయ్యలేరా? గమనించండి, దానికే ఓ తమాషా ఉదాహరణ చెప్పేసి ఆ కథలోకి వెళ్తాం. హిరణ్యకశిపుడు కూడా వరాలు కోరుకున్నాడు, అన్నీ కోరాడు, నిజమే. కానీ ఆ వరంలో చిన్న లోపం ఉందండి. ఏమిటో తెలుసా? బ్రహ్మదేవ, నీ సృష్టిలోని దేని చేత నేను పోకూడదు అన్నాడు. ఇప్పుడు ఆలోచించండి, కొంచెం తెలివితేటలు పెట్టి, బ్రహ్మ సృష్టిలోని వాడు విష్ణువా, విష్ణువు సృష్టిలోని వాడు బ్రహ్మదేవుడా? ఇప్పుడు వాడు అడిగిన మాటే నిజమైతే విష్ణువు వేషం కూడా కట్టక్కర్లేకుండా వచ్చి హిరణ్యకశిపుడి నెత్తి మీద ఇలా ముడితే చచ్చి ఊరుకోవాలి కదా. ఇదే రామావతారానికి కూడా పనిచేస్తుంది. రావణాసురుడు నిస్సంశయంగా మహావీరుడే, గొప్ప తపశ్శక్తి సంపన్నుడే,
కానీ చిన్న తప్పు చేశాడు. ఏమిటో తెలుసా? వాలితో చేసుకున్న సంధి లోపల ఒక మాట ఏ శివభక్తుడు చెయ్యకూడదు, ఏ సాధకుడు చెయ్యకూడదు, ఎంతటి వేదవేత్త చెయ్యకూడని ఒక చిన్న మాట సంధి ఉంది. ఏమిటో తెలుసా? వాలితో ఉత్తరకాండలో ఉంది ఆ సంధి. ఇక్కడి నుంచి ఏ వస్తువైనా, ఏ దేశమైనా, ఏ సంపదైనా ఇద్దరం కలిసి పంచుకుందాం అన్నాడు. బాగుంది, సంతోషమే. రాజులు రాజులు అలాగే సంధి చేసుకుంటారు. ఇంకొక వాక్యం అన్నాడు, ఎక్కడైనా కానీ స్త్రీని తీసుకొని వస్తే ఉమ్మడి సొత్తు అన్నాడు. అంతటి విజ్ఞానవేత్త, పరమభక్తుడు, నిష్ఠాగరిష్ఠుడు అయిన వాడికి ఇది మచ్చ కాదా? ఈ ప్రమాదం చేత అందుకని అంత సమయం వెచ్చించాల్సి వచ్చింది. ఇది మొదటి కారణము. రెండవది, వాడు అనుభవించిన పుణ్యమంతా ఉందే, చేసిన పుణ్యమంతా అక్కడ పూర్తి కావాలి. అందుకని రావణాసుడి కళ్ళ ముందే పుత్రమిత్ర బాంధవులందరినీ దూట తరిగినట్టుగా తరిగి ఒక్కడిని చేసి రావణాసుడిని చంపాల్సి వచ్చింది. ఇది రెండవ కారణం. మూడో కారణం ఏమిటి? ఇందాక నరసింహస్వామి కూడా అలాగే వచ్చాడు. దేనికంటే చిటిక వేస్తే ప్రాణం పోతుంది వాడికి, కానీ లేదు, సత్యం విధాతం నిజ భృత్య భాషితం, తన భక్తులైన వాళ్ళు అడిగిన మాట నిజం చెయ్యడానికి. దేవతలంతా ఏమని అడిగారు విష్ణువుని? రావణాసుని చంపవయ్యా అంటే పోతాడా పెద్ద మనిషి? కానీ వీళ్ళు ఏమన్నారు? సమరేజహి రావణం, యుద్ధంలో రావణాసుని చంపవయ్యా. సరే అన్నాడు. అక్కడికి ఆగలేదు దేవతలు, త్వం మానుషో భూత్వ సమరేజహి రావణం, మనిషివై పుట్టి చంపాలి. ఏమన్యాయం అండి ఇది? అంటే భగవంతుడి నమ్మకం లేదా మనకి? అలాంటి నమ్మకం లేని స్థితిలోంచి బయట పడేయడానికి వచ్చిన అద్భుతమైన స్తోత్రం ఇది. అందుకని అంచేత మనిషి పుట్టాడు, రావాల్సి వచ్చింది, ఎదురు చూచాడు, అప్పుడు వధ చేశాడు. అంటే రావణాసుడి వధ చేసేటప్పుడు కూడా తాను మానవుడిగా వచ్చాడు గనక మానవులకి ధర్మాన్ని బోధించాలి. ధర్మం మొహం మీద కొట్టినట్టుగా బోధిస్తే ఎవడు విండు. అందుకని తాను ఆచరించి చూపించాడు. ఆచరించి చూపించేటప్పుడు తనే ఆచరించినట్టయితే పక్కవాళ్ళంతా ఏముంది ఉరికినే చేసుంటాడేమో అంటారు. కాదు, ఆచరించి చూపించేవాడు ఆచార్యుడు. ఆచినోతి శాస్త్రార్థాన్ ఆచార్యే స్థాపయచ్చపి స్వయం ఆచరతేయ. ఆచార్యుడికి మూడు లక్షణాలు ఏమిటి? తాను విషయం తెలుసుకోవాలి, తాను ఆచరించాలి, ఆచరింపచేయాలి. ఈ మూడు చేసిన పరమాచార్యుడు అగస్త్యులవారు. అగస్త్యుడు అనగానే పొట్టిగా ఉంటాడు, ఏవో చిన్న చిన్న కథలు. కాదు, అగస్త్య చరితమే పెద్ద భారతం అవుతుంది. అలాంటిది అగస్త్యుడు చాలా గొప్ప పనులు చేశాడు. ప్రస్తుతం మనకు కావాల్సిందేమిటి? సమరే చింతయాస్థితం, యుద్ధం లోపల చింతలో ఉన్నటువంటి రామచంద్ర స్వామి దగ్గరకు వచ్చి, స్వామి, ఆదిత్య హృదయాన్ని నీవు అనుసంధానం చెయ్యి, ఈ బలము చేత నువ్వు రావణాసుని సంహరించగలవు అని బోధ చేస్తే దాన్ని అనుష్ఠానం చేసి రావణాసుని వధించారు అని చెప్పి మనకి శ్రీమద్ రామాయణంలో ఉంది. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం ప్రణమా